నైన్టీన్ ఫోర్టీస్లో ఎంజిఎం స్టూడియోస్ ద్వారా క్రియేట్ చేయబడ్డ ఒక యానిమేషన్ అస్తిత్వంలోకి వచ్చింది అది మనం మాత్రమే కాదు మన పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎస్ నేను మాట్లాడుతున్నది ది టామ్ అండ్ జెరీ షో గురించే ది టామ్ అండ్ జెరీ షో ఎలాంటి షో అంటే వితౌట్ ఎనీ డయలాగ్ ఓన్లీ తన యానిమేషన్ మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే కొన్ని కోట్ల మందిని నవ్వించింది టామ్ అండ్ జెరీ షో స్టార్ట్ అయ్యి ఎయిటీ టూ ఇయర్స్ అయినా కూడా దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఈ షో గురించి ఎవరికి తెలియని కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ లైక్ టామ్ అండ్ జెర్రీ రియల్ నేమ్స్ ఏంటిది అసలు ఈ ఆఫ్రికన్ ఉమెన్ ఎవరు ఆమె ఎలా కనిపిస్తుంది టామ్ అండ్ జెర్రీ లాస్ట్ ఎపిసోడ్లో ఏమవుతుంది టామ్ జెర్రీని ఎప్పుడైనా తినేశాడా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ టామ్ అసలు జెర్రీకి శత్రువా లేక మిత్రుడా ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం అది అమెరికాలో టెలివిజన్ లేని రోజులు అయితే అన్ని రకాల సినిమాలను డైరెక్ట్గా థియేటర్లోనే రిలీజ్ చేసేవారు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఎంజిఎం అనే ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అండ్ నైన్టీన్ ఫార్టీస్లో ఒక యానిమేటెడ్ షార్ట్ ఫిలింతో మొత్తం అమెరికాలో ఫేమస్ అయ్యింది అదే పుస్ గెట్స్ ద బూట్ ఇదే టామ్ అండ్ జెరీ ఫస్ట్ మూవీ దీన్ని ఎంజిఎం స్టూడియోస్లో పనిచేస్తున్న విలియం హెన్నా మరియు జోసెఫ్ బార్బరా క్రియేట్ చేశారు అయితే ఈ మూవీలో టామ్ అండ్ జెర్రీ పేర్లు టామ్ అండ్ జెర్రీ కాకుండా జాస్పర్ అండ్ జింక్స్ కానీ ఎప్పుడైతే ఈ షోకి క్రేజ్ పెరిగిందో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ షో మెయిన్ క్యారెక్టర్స్కి యూనిక్ నేమ్స్ పెట్టాలని డిసైడ్ అయ్యి ఒక కాంపిటీషన్ని అనౌన్స్ చేసి వాళ్ళ ఎంప్లాయీస్ని పార్టిసిపేట్ చేయమన్నారు ఆ కాంపిటీషన్ ఏంటిదంటే ఎవరైతే జాస్పర్ మరియు జింక్స్కి మంచి పేర్లను ప్రపోజ్ చేస్తారో వాళ్లకు అప్పట్లో ఫిఫ్టీ డాలర్స్ క్యాష్ రివార్డ్ని అనౌన్స్ చేశారు అయితే ఈ కాంపిటీషన్ ద్వారా పెట్టిన పేర్లే టామ్ అండ్ జెర్రీ యాక్చువల్లీ టామ్ అండ్ జెర్రీ కొత్త పేర్లేమీ కాదు అది టామ్ అండ్ జెరీ రిలీజ్ అయ్యే చాలా ఏళ్ల ముందే ఇంకొక టామ్ అండ్ జెరీ అనే యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ఉండేది కానీ అందులో ఉన్న ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ మనుషులే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ వేరస్ అండ్ జెరీ విషయానికి వస్తే అవి యానిమల్స్ ఓవర్ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు సో ఈ రెండు క్యారెక్టర్స్కి నేమ్స్ డిసైడ్ అయ్యాక టామ్ అండ్ జెరీ సెకండ్ మూవీని రిలీజ్ చేయటం జరిగింది దాని పేరు ది మిడ్ నైట్ స్నాక్ ఇదే ఆ ఫస్ట్ మూవీ దేంట్లోనైతే టామ్ అండ్ జెర్రీ తన కొత్త నేమ్స్తో ఇచ్చాయి అందరికీ తెలిసినట్టే టామ్ని ఎప్పుడు మాట్లాడినట్టు చూపించరు కానీ కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్లో మాత్రమే టామ్కి కొన్ని డైలాగ్స్ ఇవ్వటం జరిగింది అవే టామ్ అండ్ జెరీ టేల్స్లోని లీగ్ ఆఫ్ క్యాట్స్ మరియు టామ్ అండ్ జెరీ ది మూవీ టీవీలు లేని కాలంలో సినిమాలు అవి రెండు గంటలైనా సరే లేదా ఏడు నిమిషాల యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్స్ అయినా సరే అన్నిటినీ థియేటర్స్లోనే రిలీజ్ చేసేవాళ్ళు అలాంటి సమయాల్లో ఆస్కార్ని గెలవటం అంటే చాలా పెద్ద విషయం అలాంటిది నైన్టీన్ ఫార్టీ నుండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మధ్యలో టామ్ అండ్ జెర్రీని పద్నాలుగు సార్లు ఆస్కార్కి నామినేట్ చేస్తే అందులో ఏడు సార్లు ఆస్కార్ని గెలుచుకుంది టైం పాస్ అవుతున్నా కొద్దీ టామ్ అండ్ జెర్రీలో చాలా మార్పులను చూశాం ఎస్పెషలీ జెర్రీ కన్నా టామ్లో చాలా చేంజెస్ జరిగాయి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుండి చాలామంది డైరెక్టర్స్ చేంజ్ అవ్వటంతో టామ్ అండ్ జెర్రీ క్యారెక్టర్స్లో ఎన్నో మార్పులు వచ్చాయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ది టామ్ అండ్ జెర్రీ షోని థియేటర్స్లో కాకుండా టెలివిజన్లో టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టారు ఇంకా నైన్టీన్ నైంటీస్లో టామ్ అండ్ జెరీ కిడ్స్ అనే కొత్త షోని స్టార్ట్ చేశారు ఇక ఆఫ్రికన్ అమెరికన్ ఉమెన్ విషయానికి వస్తే ఆ మహిళ ఇంట్లోనే టామ్ అండ్ జెరీ ఉండేవి ఆమె పేరు మ్యామీ టూ షూస్ ఆమె ఫేస్ని మ్యాక్సిమం ఎపిసోడ్స్లో రివీల్ చేయలేదు కానీ ఒక ఎపిసోడ్లో మాత్రం ఒక చిన్న క్లిప్లో ఆమె ఫేస్ని చూపించారు అయితే ఈ క్యారెక్టర్ వల్ల అమెరికాలో చాలా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది ఎందుకంటే ఈ క్యారెక్టర్ మాట్లాడే ఇంగ్లీష్ స్లాంగ్ అప్పట్లో ఆఫ్రికన్ అమెరికన్ స్లేవ్స్ మాట్లాడే వాళ్ళు సో చాలామంది టామ్ అండ్ జెర్రీని రేసిజంని ప్రమోట్ చేసే షో అని ప్రొటెస్ట్ చేశారు మరి ముఖ్యంగా ఎన్డబల్ఏసిపి అనే ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రొటెస్ట్ కారణంగా ఆ క్యారెక్టర్ని షో నుండి తీసేయడం జరిగింది ఇంకా ఆల్రెడీ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ నుంచి ఆమె స్లాంగ్ని చేంజ్ చేశారు అయితే టామ్ అండ్ జెర్రీ లాస్ట్ ఎపిసోడ్ అయిన బ్లూ క్యాట్ బ్లూస్లో ఏం జరుగుతుందంటే టామ్ ఇష్టపడే క్యాట్ మరియు జెర్రీ ఇష్టపడే మౌస్ వేరే వాళ్ళను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు సో దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిన టామ్ అండ్ జెరీ రైల్వే ట్రాక్పై సూసైడ్ చేసుకోవడానికి కూర్చుంటాయి కానీ ఈ ఎపిసోడ్లో అవి చనిపోతాయా లేదా అని క్లియర్గా చూపించలేదు ఇదే టామ్ అండ్ జెరీ లాస్ట్ ఎపిసోడ్ అని చాలామంది అనుకుంటారు కానీ ఇది టామ్ అండ్ జెరీ లాస్ట్ ఎపిసోడ్ కాదు వన్ ఫోర్టీన్త్ ఎపిసోడ్ అయిన టాట్ వాచర్స్ టామ్ అండ్ జెర్రీ లాస్ట్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో అంత స్పెషల్గా ఏమీ ఉండదు అన్ని ఎపిసోడ్స్ లాగే ఉంటుంది ఈ ఎపిసోడ్లో టామ్ అండ్ జెర్రీ బేబీ సిట్టింగ్ చేస్తారు సో దీని ప్రకారం టామ్ అండ్ జెర్రీ బ్లూ క్యాట్ బ్లూస్ ఎపిసోడ్లో చనిపోరు బెల్లీ ఏక్ అనే ఎపిసోడ్లో టామ్ జెర్రీని పట్టుకుని తినేస్తాడు కానీ జెర్రీ అంత ఈజీగా చనిపోతాడా ఏదో ఒక రకంగా జెర్రీ టామ్ కడుపులోకి వెళ్లకుండా మళ్ళీ బయటకు వస్తాడు ఒకరినొకరు ఇంతగా ఇరిటేట్ చేసుకునే టామ్ అండ్ జెర్రీ అసలు ఫ్రెండ్సా అంటే దీనికి సమాధానం అవునని ఒక వైరల్ పోస్ట్ చెప్పింది అసలేం జరిగిందంటే టూ థౌజండ్ ట్వంటీలో చాలామంది యూజర్స్ రెడిట్లో ఒక క్వశ్చన్ని సెర్చ్ చేస్తున్నారు అదేంటిదంటే ఆర్ టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్ అయితే ఈ ప్రశ్నకు ఒక యూజర్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆయన ప్రకారం టామ్ అండ్ జెర్రీ మంచి ఫ్రెండ్స్ కానీ టామ్ ఓనర్ జెర్రీని చంపడానికి టామ్ని ఇంట్లో పెంచుతుంది ఒకవేళ టామ్ జెర్రీని పట్టుకున్నట్టు నటించకపోతే వాళ్ళ ఓనర్ టామ్ని వేరే క్యాట్తో రిప్లేస్ చేసేది సో అలా జరిగితే ఆ క్యాట్ నిజంగానే జెర్రీని తినేసేది అందుకే తన ఓనర్ని నమ్మించటానికి టామ్ ఎప్పుడూ జెర్రీ వెనుక పడుతుంది ఈ థియరీని ప్రూవ్ చేయడానికి కొన్ని ఎపిసోడ్స్ని కూడా కోర్ట్ చేశాడు అందులో టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్లా కనిపిస్తాయి సో గాయస్ ఇది వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టే సేఫ్